హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఎలిమినేట్ అయిపోయింది శేఖర్ భాష. ఆల్రెడీ దీనిపైన మనం వీడియో చేసినాము. సో సడన్గా ఇట్లా బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి అప్డేట్ చేసినాము. కాకపోతే ఏదో సడన్ సర్ప్రైజ్ బిగ్ ట్విస్ట్ అని నాకు సార్ చెప్పిండు, బట్ నాకైతే పెద్దగా అయితే అది యాక్సెప్టెన్స్ అయితే రావట్లేదు నాకు. ఎందుకంటే శేఖర్ భాష లాంటి వాడు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉండే హౌస్లో. ఎక్కడ చూసినా కూడా, ఎవరు చూసినా కూడా కుళ్ళుబోతనంతో ఒకరినొకరు టార్గెట్ చేసుకుని మాట్లాడుకోవడం తప్పించి ఒక ఫన్ని హౌస్లో క్రియేట్ చేసే అవకాశం ఎవరికి రాలేదు. ఆ ఒక్కటి కూడా శేఖర్ భాష చేసేది. కాకపోతే ఈ వీక్ వచ్చేసరికి తను కొంచెం తన వైఫ్ సో ఇట్లా డెలివరీకి ఉండేసరికి మేబీ ఆ టైంలో తను కొంచెం డల్ అయ్యవచ్చు. బట్ దాన్ని బేస్ చేసుకుని అయితే వీళ్ళు మిగతా వాళ్ళందరూ ఇన్నోనమస్గా మనోడైతే హౌస్ నుంచి ఉండొద్దు అని చెప్పేసి అయితే డిసైడ్ చేయమైతే నాకు నచ్చలేదు అనమాట. అలానే పెద్దగా ఈరోజు ఎపిసోడ్ గురించి చెప్పాలన్నా కూడా ఏం లేదు. కాకపోతే ఏంటంటే, హౌస్లో ఆల్రెడీ నిన్నైతే ఇద్దరిని చీఫ్ని తీసేసి కొత్త చీఫ్ అయితే పెట్టిండు. రెండు క్లాన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. ఒకటి క్లాన్ పేరు ఏంటంటే, ఒక క్లాన్ పేరు శక్తి, ఇంకో క్లాన్ పేరు కాంతారా అని చెప్పేసి. సో ఇక్కడ అవే క్లాన్ పేరు వచ్చేసి కాంతారా, సో నిఖిల్ క్లాన్ వచ్చేసి శక్తి క్లాన్ అన్నమాట. సో బిగ్ బాస్ ఇక స్టార్ట్ ఈరోజు సండే ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుంటే మెయిన్గా, సో టూ క్లాన్ మెంబర్స్ని హౌస్లోకి రమ్మని చెప్పడము. సో మీరే ఈసారి చూస్ చేసుకోవడం. లాస్ట్ టైం అయితే ఎవరైతే చీఫ్ ఉంటారో వాళ్ళు సో ఇక్కడ హౌస్ మేట్స్ని సెలెక్ట్ చేసుకున్నాయి. సో ఎవరు క్లాన్కి ఎవరు రావాలని చెప్పేసి. బట్ ఈసారి వచ్చేసి ఏంటంటే, ఇక్కడ హౌస్ మేట్సే చెప్పుకుంటారు అనమాట, వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకుంటారు. ఈవెన్ ఫస్ట్ వీక్ కూడా అదే విధంగా ఉంది కదా, క్లాన్లో సెలెక్ట్ చేసుకోవడం, ఎవరి క్లాన్లోకి ఎవరు వెళ్ళాలనేది సో వాళ్ళ డెసిషన్ ఉండే. లైక్ అప్పుడు ఎట్లయితే క్లాన్ ఎట్లా మనకు ఫామ్ చేసుకున్నారో సేమ్ ఇప్పుడు కూడా అదే విధంగా క్లాన్ అయితే ఫామ్ అయిపోయింది. సో నిఖిల్ క్లాన్కి వచ్చేసరికి విష్ణుప్రియ, అలానే శేఖర్ భాష, సీత, సోనియా, పృథ్వీ అండ్ నయనిక, ఓ సిక్స్ మెంబర్స్ అయితే నిఖిల్ క్లాన్లోకి వెళ్ళు. సో రిమైన్ మణికంఠ, నబిల్, ఆదిత్య ఓం అండ్ ప్రేరణ. సో వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఎవరికి, అలానే ప్రేరణ తర్వాతకి ఇక్కడ యష్మి గౌడ. సో తను కూడా ఇటు అవే క్లాన్లోకి వెళ్ళిందనమాట. సో మొత్తానికి అయితే ఇవి టూ క్లాన్స్ ఇక్కడ నుంచి వీళ్ళే ఉంటాయన్నమాట క్లాన్. సో మేబీ నెక్స్ట్ వీక్ వచ్చేసినప్పుడు, అంటే ఈ వీక్ పర్ఫార్మెన్స్ని బట్టి క్లాన్స్ మళ్ళీ చీఫ్ మారే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ కొన్ని రూల్స్ పెట్టింది కాబట్టి ఆ రూల్స్లో ఎవరైనా కూడా అతిక్రమిస్తే డెఫినెట్గా అయితే వాళ్ళకి పనిష్మెంట్ జరుగుద్ది అని చెప్పేసి మనకు ఆల్రెడీ నిన్నటి ఎపిసోడ్ అయితే మనకు తెలిసిపోయింది అనమాట. సో ఎవరు ఎంత చిన్న మిస్టేక్ అయినా కూడా చెల్లించదగదు, చెల్లించవలసి వస్తుంది భారీ మూల్యం అన్నట్టు. డెఫినెట్గా అయితే ఎవ్రీ మనకు సాటర్డే అన్న సాటర్డే నాటే మళ్ళీ న్యూ క్లాన్ చీఫ్, ఎట్లయితే మనకు వీకెండ్ వచ్చేసరికి మనకు కొత్త కెప్టెన్సీ అని చెప్పేసి టాస్క్లతో పెట్టేసి సో సాటర్డే నాడు వీళ్ళకు బ్యాడ్జ్ ఇస్తారు క్యాప్టెన్సీ బ్యాడ్జ్. అలానే ఇప్పుడు సేమ్ వాళ్ళు చేసిన బిహేవియరు, వాళ్ళ టీము, వాళ్ళ క్లాన్ మెంబర్స్ చేసిన పర్ఫార్మెన్సు, అలానే ఇప్పుడు మనకు ఎలాగూ ప్రైజ్ మనీ కూడా బేస్ చేసుకొని కూడా వీళ్ళ మీద కౌంట్ జరుగుతుంది కాబట్టి మేబీ ఆ అవకాశంతో కూడా సో వీళ్ళ క్లాన్ మెంబర్స్ ఎవరైతే తక్కువ చేస్తారో వాళ్ళని తీసేసి నెక్స్ట్ ఇంకో క్లాన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సేమ్ టైం మళ్ళీ రెండు క్లాన్స్ అయిపోతే బట్ అప్పుడు మళ్ళీ రిమైన్ హౌస్ మేట్స్ అందరు కూడా సో మళ్ళీ మెంబర్స్ ఏం చేయాలి, ఏ క్లాన్లోకి వెళ్ళాలో ఆ క్లాన్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తారు. లైక్ ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లెక్క. సో ఇదైతే నాకు ఫస్ట్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే, నిన్నటి ఎపిసోడ్లో మనకు ఆల్రెడీ ఇక్కడ సోనియాను అలానే నిఖిల్ని అయితే సేవ్ చేసిండు. బట్ ఈరోజు ఎపిసోడ్లోకి వచ్చేసరికి స్టార్టింగే విష్ణుప్రియ అయితే సేవ్ చేయడం జరిగింది. దీని తర్వాత ఒక చిన్న టాస్క్ అనిపించిండు, చిత్రం విచిత్రం అని చెప్పేసి. సో ఒక స్క్రీన్ పైన రెండు బస్సులు కనబడతాయి అన్నమాట. సో అక్కడ ఒక గ్యాంగ్ ఉంటుంది. సో ఆపోజిట్ టీం నుంచి చెరో ఒకరు రాలు వచ్చేసి అక్కడ గ్యాంగ్ ఉండబట్టి దాన్ని పడుతుంది, దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఉన్న పేర్లో వాడు ఉన్న బస్సులను అయితే అక్కడ ఏ అయితే ఇమేజెస్ ఉంటాయో దాని మీద వచ్చే పేరు అనేది వీళ్ళు చెప్పాలన్నమాట. ఎవరు చెప్పిన వాళ్ళకు 1.2 అట్లా ఉంటుంది. బట్ అదొక ఫన్ గేమ్, సండే అంటే ఫండే కాబట్టి కామన్గా అలానే జరిగింది అన్నమాట. సో ఈ టాస్క్లో అయితే గెలిచింది శక్తి టీం అయితే. సో శక్తి క్లాన్ అయితే గెలిచింది అన్నమాట. సో అలానే ఈ మధ్యలో, ఈ గేమ్ మధ్యలో కూడా ఇంకొక సేవింగ్ జరిగింది, మణికంఠని సేవ్ చేసిండు. సో దీని తర్వాతకి సీత అండ్ ప్రేరణ, సారీ పృథ్వీ, ఇద్దరు కూడా సేవ్ అయిపోయారు. సో బిగ్ బాస్ స్టార్టింగే మనకు చెప్పింది అనమాట, అంటే సండే ఎపిసోడ్ ఏంటంటే, సో మీకు బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇన్ సీజన్ 8 అనడ, మరి మొత్తం టోటల్ బిగ్ బాస్ సీజన్ తెలుగులో అంటే తినేది యాక్సెప్షన్. ఎందుకంటే ఇలాంటి డెసిషన్స్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనం సీజన్లో చూసినాం అనమాట. అంటే హౌస్ మేట్స్ అందరినీ పిలిచేసి సో ఎవరైనా ఇద్దరు ఉంటారు కాబట్టి వాళ్ళని చూస్ చేసుకోమంటారు. ఇప్పుడు ఎందుకు మన ఎగ్జామ్ చెప్పాలంటే, లాస్ట్ మనకు సీజన్ చూస్తే గౌతమ్ కూడా సేమ్ అలానే పంపించాలి కదా. సో నెగిటివ్ అని చెప్పేసి ఇక్కడ పాదరసం అని అక్కడ చిన్న ఫ్లాస్క్లో అక్కడ లిక్విడ్ పోయడము. సో ఎవరికి తక్కువ వస్తే వాళ్ళని పంపించి మిగతా వాళ్ళని అందరినీ మిగతా ఇద్దరిని ఇంకో పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సేవ్ చేసుకోవడము. మనడు వచ్చి మళ్ళీ అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అని చెప్పేసి వేరే రచ్చ చేసిండు. అది అలాగే అనుకోండి, సేమ్ ఆ కాన్సెప్ట్ చూస్తే ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్. కాబట్టి నాకైతే పెద్ద ట్విస్ట్ అయితే ఏమనిపించలేదు. కాకపోతే ఏంటంటే,
సెకండ్ వీక్కే ఇది రావడం అనేది కొంచెం ట్విస్ట్ లెక్కనే ఉంది. బట్ ఎప్పుడైతే ఇది శేఖర్ బాష ఎలిమినేటెడ్ అని అనుకున్నామో అప్పుడు అనుకున్నాం, చాలామంది అనుకున్నారు కావాలనే శేఖర్ బాషను ఎలిమినేట్ చేసిళ్ళు, ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి. ఎందుకంటే కంపేర్ విత్ శేఖర్ బాష ఇక్కడ తనకన్నా చాలా వీక్ ఉన్నది ఎవరంటే ఇక్కడ ఆదిత్య ఓం కూడా వీకే ఉన్నారన్నమాట. సో వర్క్స్ చేస్తుంది కాబట్టి హౌస్లో మింగిల్ అవ్వడం అనేది చాలా తక్కువ ఉంది. సో మెజారిటీ ఛాన్సెస్ అనేది ఇక్కడ ఆదిత్య ఓము ఎలిమినేట్ అవ్వడానికే ఉండే. బట్ మరి ఎందుకు ఇలా చేసిల్లు, కావాలని చేసిల్ల, లేకపోతే తనకు నిన్నటి ఎపిసోడ్లో సో ఒక బాబు పుట్టాడని చెప్పేసి అన్నారు. బట్ ఆ బాబు పుట్టినంత మాత్రాన బయటికి పంపించేసి మళ్ళీ చూసుకొని మీ బాబును చూసుకొని మళ్ళీ హౌస్లోకి రా అని అయితే ఏ బిగ్ బాస్ షో కూడా జరగదు. అలానే మేనేజ్మెంట్ వాళ్ళు కూడా అలాంటి రిస్క్ చేయరనమాట. సో పర్సనల్గా ఏదన్నా వాళ్ళపైన కేసెస్ అయ్యి సో ఎమర్జెన్సీగా వాళ్ళు ఏదైనా అటెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చేసినప్పుడు, లైక్ ఫస్ట్ సీజన్లో వచ్చినప్పుడు డ్రగ్స్ ఇష్యూ ఉన్నప్పుడు కూడా అప్పుడు ముమైత్ ఖాన్ లైక్ కొందరు అట్లా కంటెస్టెంట్స్ కూడా అప్పుడు బయటకు వెళ్ళేసి మళ్ళీ హౌస్లోకి వచ్చిన ఒక సిచ్యువేషన్స్ ఉన్నాయమనుకు. బట్ ఈసారి అట్లా కాదు కదా. సో ఇది సపరేట్, అది వేరే రీజన్, ఇది వేరే రీజన్ కాబట్టి. సో ఇలాంటి సిచ్యువేషన్లో చాలా అంటే నీ ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నా అంటే ఇంతకుముందుకు కొందరు శేఖర్ బాష ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు అని చెప్పేసి సో మేబీ దిస్ ఇస్ ఏ సీక్రెట్ రూమ్ అని చెప్పేసి, లేకపోతే వాళ్ళ బాబు పుట్టిన కాబట్టి చూస్తానికి వెళ్ళి మళ్ళీ కొన్ని రోజుల తర్వాతకి బిగ్ బాస్ వాళ్ళతో ఒక అగ్రిమెంట్ రాయించుకొని సో మళ్ళీ వైల్డ్ గార్డ్ ఎంట్రీ అని చెప్పేసి మళ్ళీ హౌస్లోకి తీసుకొస్తారన్నట్టు కొందరు వీడియోస్ చేసిన అనమాట. దానికి నేను ఇచ్చే క్లారిఫికేషన్ ఇది. సో వన్స్ హౌస్ నుంచి బయటకు వెళ్ళినంటే అఫీషియల్ ఎలిమినేషన్ ఉంటుంది, బట్ బిఫోరే చెప్తారనమాట వాళ్ళకి. ఒకవేళ నువ్వు సీక్రెట్ రూమ్ అంటే మనకు చెప్తారు, బట్ ఈరోజు చూసిన ఎపిసోడ్ తర్వాతకైతే నాకు పెద్దగా ఏమనిపించలేదు, అది సీక్రెట్ రూమ్ లేదు ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోయింది, అక్కడ పెద్ద ఆప్షన్ లేదు. కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ లాస్ట్కి ఇతను మిగిలిన తర్వాతకి ఇక్కడ ఎవరైతే మీరు హౌస్లో ఉండాలి, ఎవరైతే బయటికి వెళ్ళాలని చూస్ చేసుకోమన్నప్పుడు సో ఒక్క ఎక్సెప్ట్ సీత తప్పించి రిమైన్ 10 మెంబర్స్ ఏం చేసారంటే ఆదిత్య ఓమే హౌస్లో ఉండాలి అని చెప్పేసి అన్నారు. బట్ ఇక్కడ రీజన్ చెప్పాలంటే మెయిన్గా ఆదిత్య ఓము ఫస్ట్ వీక్ ఏ విధంగా అయితే డల్గా ఉన్నాడు, బట్ అందరితో యాక్టివ్గా అంటే ఉన్నాడు కొందరితోటే. సో ఎవరైతే తనతో మింగిల్ అయిపోతున్నారో వాళ్ళతోటే మన కొంచెం పర్సనల్గా అటాచ్మెంట్ ఉంది తప్పించి రిమైన్ పీపుల్స్తో పెద్దగా ఆ టెన్షన్ లేదన్నమాట. సో వాట్ ఈజ్ ఆదిత్య, వాట్ ఈజ్ అదర్స్ అని చెప్పేసి ఎక్కడ లేదు. కాకపోతే ఫస్ట్ వీక్లో మనకు శేఖర్ బాష చాలా యాక్టివ్గా ఉండే పంచులు, ప్రాసెస్ ప్రాసలు అని చెప్పేసి సో అండ్ సో చాలా పెద్ద పెద్ద ఈ ఫన్ అనేది క్రియేట్ అయిపోయింది. బట్ సెకండ్ వీక్ వచ్చేసరికి చెప్పాము కదా, సో తన వైఫ్కున్న ఆ ఇష్యూ తోటి డెలివరీకి ఉండడంతో మనోడు చాలా వీక్ అయిపోయిండు, తన పార్టిసిపేషన్ కూడా హౌస్లో లేదు. కాకపోతే ఏమనుకుందరో నాకైతే అనిపించింది, యాజ్ పర్ ఎలిమినేషన్ పోవాలంటే ఖచ్చితంగా ఆదిత్య బొమ్మ బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండే, కాకపోతే ఏదో ట్విస్ట్ అని చెప్పేసి నాకైతే రాంగ్ ప్రాసెస్ అయితే ఇక్కడ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఆదిత్య బొమ్మ హౌస్లో ఉన్నప్పటికీ కూడా తన బెటర్మెంట్ ఇస్తాడు, బట్ శేఖర్ బాష్తో కంపేర్ చేస్తే తన లాంటి ఇక్కడ ఫన్ అనేది జనరేట్ అవ్వడము బిగ్ బాస్ హౌస్లో ఎంతైనా కొంచెం కష్టమే. ఇప్పుడు విష్ణుప్రియ ఉంది, విష్ణుప్రియ పంచులు వేసినప్పుడు కొందరు తీసుకుంటారు కొంత తీసుకోరు, బట్ అది ఎక్కువ కూడా పంచులో మనం అనలేము కూడా వాటిని పెద్దగా ఆమెతోటి ఈ ఫన్ అనేది ఎక్కడ కూడా జనరేట్ అవ్వట్లేదు. బట్ ఇక్కడ శేఖర్ బాష్తో మనం చూసుకుంటే చాలా ఫన్ జనరేట్ అవుతూ ఉండే, బట్ మరి తనని పంపించేసి అంటే మేబీ తనకు రీప్లేస్మెంట్ ఎవరన్నా మళ్ళీ ఇంకొక వైల్డ్ గార్డ్ ఎంట్రీ వచ్చేసి వాళ్ళు మేబీ వస్తారు కావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అది కూడా ఒక టాక్ ఉంది కాబట్టి ఆ ఆప్షన్ని వీళ్ళు ఉంచుకొని ఇక్కడ తనని పంపించాలని అయితే నాకు అనిపిస్తుండే. అయినప్పటికీ ఇద్దరు ముగ్గురు కమీడియన్స్ అంటే ఇట్లా ఫన్ జనరేట్ చేసే వాళ్ళు ఉంటే బాగానే ఉంటుంది, మరి ఎందుకు ఈ డిసిషన్ తీసుకున్నారంటే అదే అర్థం కాదు. ఇక్కడ ఆదిత్యం సేవ్ చేయడానికి చేసిలా అనేది అయితే నాకు అనిపించి ఉండే. ఇక్కడ చెప్పా కదా, సో హౌస్ మేట్స్ 11 మెంబర్స్ అంటే ఎగ్జెప్ట్ వీళ్ళిద్దరు కనుక మొత్తం 14 మెంబర్స్లో ఒకరు పై ఇల్లు ఇద్దరు ఇక్కడ ఉన్నారు, ఇంకా 11 మెంబర్స్ ఉంటారు అక్కడ చూస్ చేసుకోవడం హౌస్లో ఎవరు ఉండాలి ఎవరు ఉండొద్దు అని చెప్పేసి. సో మెయిన్గా ఇక్కడ ఆదిత్యంకి ఎందుకైతే సపోర్ట్ చేసిలంటే సో తనకు ఎక్కువ మింగిల్ అవ్వడం అనేది పక్కన పెడితే ఏ టాస్క్ ఇచ్చినా ఏ వర్క్ ఇచ్చినా కూడా ఎవరు కూడా ఇలాంటి అడ్జెషన్ చెప్పకుండా తననైతే తన వర్క్ తను చేసుకుంటూ మిగతా వాళ్ళ వర్క్లో కూడా తను వాళ్ళు వెళ్ళి మరీ అడుగు చెప్పడము సో నాకు ఏదో వర్క్ ఇవ్వండి లేకుంటే మీ వర్క్ కాకపోతే నేను వచ్చి నేను షేర్ చేసుకుంటా అని చెప్పడం అనేది స్టార్టింగ్ నుంచి కూడా తనకు అది క్వాలిటీ బెస్ట్ అనేది లెక్కనే ఉందన్నమాట, గుడ్ క్వాలిటీ లెక్కనే ప్రతి ఒక్కరు కూడా నామినేషన్లో చెప్పుకుంటూ మింగిల్ అవ్వట్లేదు అని చెప్పేసి పాయింట్ చెప్తుండే. కాకపోతే ఏంటంటే తనకు ఏదైనా టాస్క్లో ఆడడానికి అవకాశం కూడా ఎక్కడ రావట్లేదు. మనం ఫస్ట్ వీక్ చూసినా కూడా అదే విధంగా ఉంది, ఫస్ట్ వీక్ మొత్తం వాళ్ళు క్లాన్ చీఫ్ అని చెప్పేసి లార్జర్ క్లాన్ అని చెప్పేసి అక్కడ తలనొప్పి అయిపోయింది. సెకండ్ వీక్ వచ్చేసరికి ఏదో కొద్దిగా అమౌంట్ అని చెప్పేసి మిగతా క్లాన్ చీఫ్స్ ఎవరైతే వాళ్ళు ఉంటారో హౌస్లో ఉన్న అంటే వాళ్ళ క్లాన్ మెంబర్స్ని కొందరు సెలెక్ట్ చేసుకున్నారు. దురదృష్టవశాత్తు ఇటువైపు నుంచి ఇక్కడ శేఖర్ బాషకు రాలేదు, అలానే ఇక్కడ పృథ్వీకి ఇక్కడ సారీ ఆదిత్య కూడా రాలేదు. కాకపోతే శేఖర్ బాష్తో కంపేర్ చేస్తే మనోడికి అది గెలవాలి, హౌస్లో ఉండాలి అనే తపన బాగుందని చెప్పేసి అనడము, అలానే ఏదైనా మిస్టేక్ ఉంటే దాని నుంచి మళ్ళీ లెర్నింగ్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ అయితే ఏదైతే నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందో తన గురించి దాన్ని మళ్ళీ క్లియర్ చేసుకుంటూ నెక్స్ట్ ఇంకా ఫార్వర్డ్కి వెళ్ళే అవకాశము అలా చేస్తుండు.
ఇక్కడ ఆదిత్యము, సో కంపేర్ విత్ శేఖర్ భాష. బట్ శేఖర్ భాష గురించి మాట్లాడుకుంటే కొంచెం నెగ్లిజెన్స్ ఎక్కువ ఉంటుండు, లైట్ తీసుకుంటుండు ప్రతిదీ కూడా, కొన్ని మర్చిపోతుండు, కొన్ని బిగ్ బాస్ రూల్స్ పాటించట్లేడు. అలానే ఇంకా ఇంకోటి ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే, తనకు ఆల్రెడీ బాబు పుట్టింది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో తన హౌస్లో ఉండకన్నా బయట ఉంటే బెటర్ అని చెప్పేసి అయితే హౌస్ మేట్స్ మైన మెజార్టీ చెప్పే కదా. ఒక సీత కూడా అలా సేవ్ చేయాలని అక్కడ నాకైతే శేఖర్ భాషకు సపోర్ట్ ఇస్తుంది అయితే నాకు అనిపించుండే. బట్ మిగతా వాళ్ళందరూ కూడా యునానిమస్గా డిసైడ్ చేసి ఇల్లు తననైతే ఈ రీజన్స్ వల్ల హౌస్లో ఉండాలంటే కొంచెం యాక్టివ్ ఉండాలి, ఇలా ఫస్ట్ వీక్ ఉండే సెకండ్ వీక్ లేడు, వాళ్ళ వైఫ్ ఇష్యూ చెప్పిల్లు, కొంచెం వర్క్స్ కూడా చేయట్లేడు కంపేర్ విత్ ఆదిత్యవము. సో ఆదిత్యవం అన్నింటిలో బాగానే ఉంటుండు, వర్క్ నేర్చుకుంటుండు, వర్క్ చేస్తుండు. సో టాస్క్లో ఉండాలి, గెలవాలనే ఒక తాపత్రయం ఉంది. అలానే హౌస్ నుంచి బయటకు వెళ్ళొద్దు అనే భయం కూడా ఉంది, తనంటే ప్రూవ్ చేసుకోవాలనే ఆలోచన. సో ఇవన్నీ కంపేర్ చేసుకుంటే మాకు ఆదిత్యవం ఉంటేనే బాగుంటుంది శేఖర్ అన్న కన్నా అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసిండు, పంపించేసిండు. సో పంపించిన తర్వాతకి బిగ్ బాస్ స్టేజ్ బయటకు వచ్చినాక ఒక టాస్క్ అయితే ఇచ్చిన అనమాట. సో ఏంటిదంటే ఫేక్ ఎవరు రియల్ ఎవరు అని చెప్పేసి, సో 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి, 3 మెంబర్స్ ఫేక్, 3 మెంబర్స్ రియల్ అని చెప్పేసి. సో ఈ రియల్ దగ్గరికి వచ్చేసినప్పుడు సీతనైతే అక్కడ రియాలిటీగా చెప్పిందనమాట. సో తన నవ్వు అయితేనేమి ఏం చెప్పినా కూడా చాలా హార్ట్ఫుల్గా ఉంటుంది, అలానే పోరాట పటిమ అనేది చాలా బాగుంటుంది. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే కిరాక్ సీత లాస్ట్ వీక్ తను ఆడిన ఆట అని చెప్పేసి. నెక్స్ట్ విష్ణుప్రియ గురించి మాట్లాడిండు. సో చాలా ఇన్నోసెంట్ సార్ ఆమె, బట్ హౌస్లోకి వచ్చినప్పుడు చాలామంది తన గురించి వేరే వేరే రకాలుగా చెప్పిళ్ళు, బట్ అంత సీన్ లేదు, చాలా అమాయకురాలని చెప్పేసి ఆమె గురించి చెప్పిండు. సో ప్రేరణ గురించి కూడా చెప్పిండు, బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మాకు ఒపీనియన్స్ అనేది కొంచెం అప్పుడప్పుడు సింక్ అవ్వు, కాకపోతే అంటే చాలా జెన్యున్, చాలా డిసిషన్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్పిండు అనమాట. నెక్స్ట్గా ఫేక్ అంటే సోనియా గురించి చెప్పిండు. యాజ్ యూజువల్ సోనియా గురించి మనం రెగ్యులర్గా ఎవ్రీ ఎపిసోడ్ ఏం చెప్తామో అదే కూడా శేఖర్ అన్నకైతే అదే అర్థమైపోయింది. సో స్టార్ట్ ఒక్కోసారి నవ్వుతూ ఒక్కోసారి ఫస్ట్ కొత్తలో నవ్వింది, తర్వాతకి నామినేషన్లో తన ప్రతాపం చూపించింది. సో కాంట్రాస్ట్ క్వైట్ కాంట్రాస్ట్, ఇక్కడ ఇదేముందో క్వైట్ డిఫరెంట్ ఉందన్నమాట. సో అందుకనే కనిపించట్లే మాస్కా మేబీ డ్యూయల్ ఫేసెస్ అని అయితే నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి చెప్పింది అనమాట. సో నెక్స్ట్ మణికంఠ గురించి, కావాలని మనవాడు ఫేక్ ఫేస్ తోటి ఇక్కడ మెయింటైన్ చేసుకుంటూ మేబీ ఎవరితో మాట్లాడితే ఏ విధంగా తనను తీసుకుంటారు అని చెప్పేసి ఈ విధంగా ఆలోచించుకుంటా. ఒక పర్సన్తో మాట్లాడాలంటే ఆ పర్సన్ తోటి మనం ఏ విధంగా మాట్లాడితే మనకు మన గురించి మంచిగా మాట్లాడతారు. సో ఇలా అన్ని రకాలుగా ఆలోచించి తను బిహేవ్ చేస్తాడు అన్నట్టు తన వర్షం చెప్పిండు. సో నెక్స్ట్ ఆదిత్యవము. సో ఆదిత్యవం గురించి ఏం చెప్పినంటే, సో నన్ను 2 టైమ్స్ ఇంతకుముందు నామినేట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా నేను స్పాటివ్గా తీసుకుండే, బట్ నేను లాస్ట్ వీక్ చేసినప్పుడు తను తీసుకోలేదు, నాతో కరెక్ట్గా మింగిల్ కూడా అవ్వట్లేదు అని చెప్పేసి చెప్పినాను అనమాట. సో ఇదైతే మొత్తానికి ఎపిసోడ్ రివ్యూ ఇట్నే ఉంటుంది, ఎందుకంటే సప్పగా ఉంటే చూస్తాను మీకు కూడా సప్పగా ఉంటుంది అనమాట. సో మీకైతే చెప్పినా కదా మరి ఆదిత్యవం ఇక్కడ ఆదిత్యవం సేవ్ అవ్వడము, ఇక్కడ నెక్స్ట్ అలానే హౌస్ మేట్స్ అందరు కలిసి యునానిమస్గా అంటే ఎక్సెప్ట్ తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా శేఖర్ భాష హౌస్లో ఉండడానికి వీల్లేదని చెప్పేసి చేసిన జడ్జిమెంట్ అనేది మీకు కరెక్ట్ అనిపించిందా? ఇదే బిగ్ ట్విస్ట్ అంటే నేనైతే అనుకోను. మేబీ ఇలాంటి ట్విస్ట్ ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 8 నుంచి అనమాట. సో ఇవైతే ఆల్రెడీ ఇంతకుముందు సీజన్లో చూసినాయే, బట్ ఇప్పుడు కొత్తగా ఏమైనా కావాలని కోరుకుంటుంటే మళ్ళీ పాత రొట్ట అదే చెప్తున్నాను అనమాట. ఇప్పుడు కూడా ట్విస్టులు టర్న్స్ అన్లిమిటెడ్ లిమిట్లెస్ అంటుండు, తీర చూస్తే మళ్ళీ గివే కనబడుతున్నాయి. సో నాగార్జున సార్ కొంచెం మేనేజ్మెంట్ వాళ్ళు కూడా కొంచెం దీనిపైన ఆలోచించి, సో టాస్క్లు అయితేనేమి అలానే ఎస్పెషల్లీ ఈ వీకెండ్ ఎపిసోడ్స్ ఏమొచ్చినా కూడా మీరు ఉన్నప్పుడు డెఫినెట్గా పవర్ ఉంటుంది, ఒక బ్రైట్ ఉంటుంది అనమాట, బ్రైట్నెస్ కనబడుతుంది షో మొత్తానికి. బట్ సేమ్ ప్రాసెస్ వచ్చేసరికి అదే కొంచెం మాకు వెనితి అనమాట. బట్ ఈసారి అయితే ఇంకా నెక్స్ట్ వీక్ కొంచెం మీరు కూడా పర్ఫార్మెన్స్ బాగా ఇవ్వాలి. అప్పుడప్పుడు చెప్పినగా పార్షియాలిటీ మీరు కూడా నేను ఎపిసోడ్ చూసినప్పుడు ఆ ఎపిసోడ్లో అయితే యష్మికి కావాలని సపోర్ట్ చేసినట్టు అనిపించింది అనమాట. సో అయితే మొత్తానికి రివ్యూ మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.